టీడీపీ అధినేత చంద్రబాబును ఆశ్రయించారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్ బాధితులు. తమ ఇంటిని ఎంపీ మనుషులు బలవంతంగా ఖాళీ చేయించారని ఉప్పు పిచ్చయ్య, భవానీ దంపతులు చంద్రబాబు ముందు కన్నీరు మున్నీరయ్యారు. తాడేపల్లిలోని ప్రకాష్ నగర్ లో తాము నివసిస్తున్నట్లు చెప్పిన బాధితులు వైసీపీ ఆఫీస్ కోసం తమ ఇంటిని ఇవ్వాలంటూ ఎంపీ నందిగం సురేష్ సోదరి వచ్చి బెదిరింపులకు దిగిందని వీడియోలు చూపించారు. వీడియో తీస్తున్న తమ కొడుకుని చంపేందుకు కత్తితో వెంబడించారని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఎంపీ వైపే మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందనలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గోడు వెళ్లబోసుకున్నారు. నందిగం తప్పుడు పత్రాలు సృష్టించి తమను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల గోడు విన్న చంద్రబాబు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అంటే ఫస్ట్ మనకి డబ్బులు ఎప్పుడో తెచ్చిందో, ఫస్ట్ ఎప్పుడో తెచ్చిందో అన్ని అబద్ధాలు. నా పేరు కూపించి, మా ఇంటికి ఒక ఆమె సీట్లు వేస్తున్నాను వచ్చిందయ్యా. వస్తే 2 లక్షల రూపాయలు సీటీ వేస్తున్నాను, డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టండి, వైట్ పేపర్ మీద సీటీ పాట ఇస్తానంటే నేను ఆ 7 సీట్లు కట్టిన తర్వాత సీటీ పాట కోసం అని చెప్పి సంతకాలు పెట్టించానయ్యా. సంతకాలు పెట్టించిన తర్వాత నువ్వు నాకు 6 లక్షల రూపాయలు బాకీ ఉన్నావు, ఈ 6 లక్షలు ఇస్తావా, ఇల్లు ఇస్తావా అని చెప్పేసి గొడవ చేసిందయ్యా. నేను అంతకుముందు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారయ్యా. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు గురించి మాట్లాడానయ్యా, కోర్టులో వేసుకున్నారు, కోర్టులో తెలుసుకోండి అని చెప్పి పోలీసులు చెప్పారయ్యా. అంతలోకి రౌడీ షెట్టర్ని వీళ్ళందరినీ తీసుకొచ్చేసి నా ఇంటి తాళాలు పలక కొట్టేసేసి 3 కాసులున్నర చైను, 15,000 రూపాయలు క్యాష్, నా డాక్యుమెంట్స్, మా నాన్న కరెంటు బిల్లు, నా బ్యాంక్ చెక్ బుక్లు అన్ని తీసుకొని వెళ్ళిపోయి నా ఇంట్లో వచ్చేసేసి అమ్మాయిని తీసుకొచ్చేసి నైట్ పూట పిల్లలు కొనుక్కోను, నైట్ ఏమనంటే నన్ను చంపుతానని భయపెడుతున్నారయ్యా. కన్నమ్మ అనే ఆమెను వాళ్ళ కొడుకులు చేస్తున్నారయ్యా, వాళ్ళ చెల్లయ్య. ఏమనంటే నీ ప్రాణాలే తీసేస్తాం మేము, కానీ మధ్య ఖాళీ చేయకపోతే మేము రౌడిజం చేస్తాం, కబ్జా చేస్తాము, ఎవడేం చేస్తారు చేసుకోమను, మా చేతనేది మీ చెక్ చూపిస్తాము అని అంటున్నారయ్యా. పోలీస్ స్టేషన్కి వెళ్తానన్న నేను ఆ నెల 15 రోజులు హాస్పిటల్లో ఉన్నానయ్యా. నా హాస్పిటల్ ఫైల్ కూడా ఉందయ్యా నా దగ్గర, ఇదని ఆ ఫైల్ నా హాస్పిటల్ ఫైల్ కూడా ఉందయ్యా నా దగ్గర. నేను నెల 15 రోజులు హాస్పిటల్లో ఉండి వచ్చే లోపల నా ఇల్లు కబ్జా చేసి నాది అని చెప్పి అసలు అడ్డు చూపుతున్నారయ్యా. నాది ఈ హాస్పిటల్లో ఉన్నానయ్యా నేను నెల 15 రోజులు నాది అని చెప్పేసి ఇట్లా ఆక్రమిస్తుంటాకి కుర్రోళ్ళని కార్లు వేసుకొని మనుషుల్ని తీసుకొని వస్తున్నారయ్యా. కొద్ది గూగులు